చదువు రాదు, ఒక అక్షరముకు రాదు, టీచర్ చెప్పేది వినవు, తల్లిదండ్రుల మాట లెక్కెక్కదు, మంచి పేవాడు ఎక్కదు. నీకు నీకు 2 గంటల పాటు ఇక్కడ అరిస్తే నాకేం రాదు నీకు తెలుసా? నాకెవడు అవార్డు ఇవ్వడు, నాకెవడు పేపర్లు వేయడు. కావలసింది నీలో మార్పు. ఇలాంటి అద్భుతమైన వేళ నువ్వు మారకపోతే, నువ్వు వినకపోతే జీవితంలో ఎప్పటికీ మారలేవు బిడ్డ. నేను కోపంతో చెప్పట్లేదు, ఇది ప్రేమతో చెప్తున్నాను. కానీ కొంచెం ప్రేమ మోతాదు పెంచి చెప్తున్నాను, ఐ లవ్ యు ఆల్. నా బిడ్డలు గారు మిమ్మల్ని ఇక్కడికి వచ్చాను. అరపూట సెలవు నాకు కేవలం ఉండేది 15 సెలవులు మాత్రమే సంవత్సరం అంతా. అరపూట సెలవును మీకోసం సాక్రిఫైస్ చేసి వచ్చారంటే, మీరు ఎవరో సంబంధం లేకుండా వచ్చి మాట్లాడుతుంటే నేను ఒకటి అనుకుంటున్నాను, మీ అందరూ చక్కగా ఎక్కడెక్కడ గ్రామాల నుంచి వచ్చి చదువుకుంటున్న పిల్లలు. మీరు బాగుపడితే మీ తల్లిదండ్రులు బాగుపడతారు, మీ తల్లిదండ్రులు మీ కుటుంబం బాగుపడితే మీ ఊరు బాగుపడుతుంది, మీ ఊరు బాగుపడితే దేశం బాగుపడుతుందిరా, ఒక్క పిల్లవాడు మారినా చాలరా అనేటువంటి దృక్పథం వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎంత కీన్గా వినాలి.